బీసీలకు కేసీఆర్ అన్యాయం చేస్తున్నారన్నారు బీజేపీ నేత లక్ష్మణ్. సీఎం కేసీఆర్ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నారని బీసీ డిక్లరేషన్ ను కేసీఆర్ తొక్కిపెట్టారన్నారు. కేంద్రంలోని ప్రభుత్వం బీసీలకు పెద్దపీట వేస్తోందన్నారు ఆయన. నాగల్లో నిర్వహించిన ఓబీసీ సదస్సులో ఆయన పాల్గొన్నారు. కేసీఆర్ తీర్మానం చేసిన అసెంబ్లీలో మోడీ ప్రభుత్వం సెన్సస్ చేయాలి అయ్యాను సర్వే చేసి సెన్సస్ ఏమైంది సమగ్ర కుటుంబ సర్వే అన్నావు కర్ఫ్యూలక వాతావరణం పెట్టాం दुबई बांबई अमेरिका परगेकोचि गोर्रेल मेकल पंदू अशारे पब्ली मुगर मंत्री रेप पद मंदिर इव्वाद मंदिर तग्चा वाटा तीन सीट तग्पता पब्ली राजकीय अवसर कोसम वो रक मोसम से द्वंद नीति ओबीसी मोर्चा कार्यकर्ता वील नीति तेलचाली वील निजा बैठपे మోసం చేసి దగా చేసే పార్టీలు మనల్నాడి గది ఇవాల మేము వ్యతిరేకం కాదు కానీ ఇవాల ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క కులం ఒక్కొక్క తీరుగా కర్ణాటకలో నేను ఎన్నికల్లో పనిచేశాను నెల రోజు కర్ణాటకలో రెడ్లు ఓబీసీలు కర్ణాటకలో కమ్మలు చౌదరీలు ఓబీసీలు ఉత్తరప్రదేశ్లో జోషీలు బ్రాహ్మణులు ఓబీసీలు ఉత్తరాఖండ్లో గోస్వామీలు ఓబీసీలు బీహార్లో వైశ్యాలు ఓబీసీలు ఈ రకంగా ఒక రాష్ట్రంలో ఓబీసీలు ఉంటే ఒక రాష్ట్రంలో ఎస్సీలు ఎస్టీలు ఇదంతా కూడా చిక్కు సమస్య ఉంది కాబట్టి పూర్తి అధ్యయనం జరగాలి నిశితంగా దాన్ని చర్చించాలి ఒక శాస్త్రీయ పద్ధతిలో అమలు చేయాలని బీజేపీ చెప్తే బీజేపీ బీసీ సెన్సస్ వ్యతిరేకమని చెప్పి డబ్బా కొడుతుంది మీకు ఈ రకంగా బీసీలను మోసం చేసి మీకు నైతిక హక్కు లేదు అందుకనే ఈ రాష్ట్రాల వారీగా పూర్తి హక్కు ఇచ్చాం మేము మీకు స్వేచ్ఛ ఇచ్చాం ఆ రకంగా పార్లమెంట్ లో చట్టాన్ని అమలు చేశాం అమెండ్ చేశాం మీరు తెల్చండి బీసీ లెక్కలు మీ రాష్ట్రాలకు తెల్చండి ఆ తర్వాత అన్ని రాష్ట్రాల్లో బీసీ లెక్కలు వచ్చిన తర్వాత ఖచ్చితంగా కేంద్రంలో కూడా బీజేపీ ప్రభుత్వం మోడీ ప్రభుత్వం జాతీయ స్థాయిలో కూడా ఖచ్చితంగా సెన్సస్ చేపడతాం వారికి కూడా న్యాయం చేస్తాం అన్ని రంగాల్లో మరి వాళ్ళ పెద్ద పీట వేస్తున్నారు పార్టీ ప్రభుత్వం